రణరంగంగా మారిన రాజీవ్ నగర్ బాంబే కాలనీలో ఉద్రిక్తత మధ్యలో బీజేపీ నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏప్రిల్ 1న డబుల్ బెడ్రూమ్ మంజూరులో జాప్యాన్ని నిరసిస్తూ మేము ఇచ్చిన గడువు ముగిసిన ఇండ్ల పంపిణీ చేయకపోవడంతో ఇచ్చిన మాట ప్రకారం లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను అడ్డుకునేందుకు ముందస్తుగా పోలీసులు బీజేపీ పార్టీ కార్యకర్తలను కొంతమందిని ముందస్తు అరెస్టు చేసినా కూడా కాటిపల్లి వెంకటరమణారెడ్డి పిలుపు మేరకు బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు వందల సంఖ్యలో రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు వచ్చి ఎప్పుడు నిరుపేద ప్రజలకు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వచ్చే వరకు ఇక్కడ నుండి కదిలే ప్రసక్తి లేదని చెప్పడంతో డిఎస్పీ సోమనాథం భారీ ఎత్తున బలగాలను రప్పించి బీజేపీ పార్టీ కార్యకర్తలను నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. లేకుంటే కలెక్టర్ గారు చూతేశ్వరి పాటిల్ గారు వచ్చి పంచారా? ఎవరైనా ఉంచాలా?